నిజాంపేట మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ అనుష లక్ష్మీ నరసింహులు అధ్యక్షతన నియంత్రత్వ వ్యవసాయ సాగు విధానంపై వ్యవసాయ అధికారి సతీష్, జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ బిజ్జా సంపత్, ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు రైతులకు అవగాహన కల్పించారు. ప్రతి రైతు ప్రభుత్వం సూచించిన పంటలు మాత్రమే వేసుకోవాలని, ఈ వర్షాకాలం సీజన్లో మొక్కజొన్న పంట వేయొద్దని సూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం రైతులు బాగుండాలనే ఉద్దేశంతో పంట మార్పిడి విధానం చేసుకోవాలని, అలా చేస్తే పంట దిగుబడి ఎక్కువగా వచ్చి రైతులు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం సూచించిన పనులు మాత్రమే వేసుకోవాలని రైతులకు సూచించారు. అనంతరం జెడ్పీటీసీ విజయ్ కుమార్ మాట్లాడారు. రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ రైతు బాగుండాలనే ఉద్దేశంతో రైతు బంధు, రైతు బీమా పథకాలతో పాటు రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సూచనల మేరకు ప్రభుత్వం సూచించిన పంటలు వేసుకోవాలని ఆయన కోరారు. రైతులు సమావేశం నిర్వహించుకోవటం కోసం రైతు వేదిక భవనాలు ఏర్పాటు చేయడం జరుగుతోందని ఆయన చెప్పారు. ప్రతి రైతు భరోసా కల్పిస్తూ రైతులను రాజులు చేయటమే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం కాబట్టి ప్రతి రైతు ప్రభుత్వం సూచించిన ప్రభుత్వ సూచనలు తప్పకుండా పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అనుష లక్ష్మీ నరసింహులు, పిఎస్ఏఎస్ చైర్మన్ బాబురెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ బిజ్జా సంపత్, మండల వ్యవసాయ అధికారి సతీష్, ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు, ఉప సర్పంచ్ బాబు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, రైతులు పాల్గొన్నారు. నియంత్రిత వ్యవసాయ విధానం అనగానే జనాలకు, వ్యవసాయ ముఖ్యంగా రైతులకు ఒక అపోహ ఏర్పడ్డది. ఏంటంటే మనం ముఖ్యమంత్రి గారు చెప్పిన పంట వేస్తే తప్ప మనకు రైతు బంధు రాదు అని చెప్పేసి వాళ్ళలో అపోహ కలిగింది. మనం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, అదేవిధంగా హరీష్ రావు గారి సలహా సూచనల మేరకు, పద్మాదేవేందర్ రెడ్డి గారి సూచనల మేరకు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ సూచనల మేరకు మేము రైతులకు ఉన్న అపోహలను తొలగిస్తూ వాళ్ళు ఏ విధంగా వ్యవసాయం చేస్తే గిట్టుబాటు ధర వస్తుందో, రేపు వాళ్ళ రాబడి పెరుగుతుందో అనే విధానంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలను క్షుణ్ణంగా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మేము మాట్లాడిన తర్వాత, మా సలహాలు చూసిన తీసుకున్న తర్వాత వాళ్ళలో ఉన్న అనుమానాలు నివృత్తి కావడం జరిగింది. 90% మంది రైతులు ముందుకు వచ్చి, 90% రైతులు ముందుకు వచ్చి ఈ నియంత్రిత వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ గౌరవ ముఖ్యమంత్రి సూచనల మేరకు మేము ఎదుర్కొంటామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే రైతు అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసేసి ఈరోజు మండల కేంద్రంలో మనకు 3 క్లస్టర్లు ఏర్పడ్డాయి. 3 క్లస్టర్స్ కూడా మనకు 3 బిల్డింగ్స్ ఇస్తూ రేపు జరగబోయే రైతు సమావేశాలను అవే వేదికగా ఉండాలని చెప్పి ఏదైతే తీసుకున్నారో, 2-3 నెలల్లో కూడా మేము మండలంలో అవి కంప్లీట్ చేసి రైతులకు అందుబాటులో ఉంచుతాం. అదేవిధంగా రైతులు 1-2 మాకు రిక్వెస్ట్లు పెట్టిండ్రు. ముఖ్యంగా ఏంటంటే మనకు పెట్టుబడి సాయం కింద వస్తుంది, అదే మద్దతు ధర కూడా ఎంత ఉంటుందని చెప్పేసి అడగడం జరిగింది. మనకు ఇప్పటివరకు రైస్ మిల్లర్స్తో కానీ వేరే వాళ్ళతో మాట్లాడిన తర్వాత గిట్టుబాటు ధర మనకు 2200 వరకు రావచ్చు అని చెప్పి మనకు గౌరవ మంత్రివర్యులు తెలియజేయడం జరిగింది. కాకపోతే ఇంకొద్దిగా పెంచితే బాగుంటుందని చెప్పి, దిగుబడి తక్కువ వస్తుంది కాబట్టి ఇంకొంచెం రేట్ పెరిగితే పెంచితే బాగుంటుందని చెప్పేసి తెలిపడం జరిగింది. ఇదే విషయాన్ని గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి, అదేవిధంగా మంత్రివర్యుల దృష్టికి, హరీష్ రావు గారి దృష్టికి తీసుకెళ్తాం. తీసుకెళ్ళి ప్రజలకు అనుసంధానంగా ఉంటూ మండలంలో ప్రతి రైతుకు భరోసా ఇస్తూ వారు మంత్రి గారు చూసిన మేరకు, ఎమ్మెల్యే గారు చూసిన మేరకు, అదేవిధంగా ప్రియతమ ముఖ్యమంత్రి సూచనల మేరకు మేము నడుచుకుంటూ మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ రైతులను రాజులు చేసే ప్రక్రియలో మేము ముందుంటామని చెప్పేసి సభ్యులను తెలియజేస్తూ సదా వీళ్ళకు సేవ చేస్తూ మేము ప్రభుత్వ అనుసంధానం ప్రకారం ఆదేశాల మేరకు పనిచేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై తెలంగాణ.